స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మరోసారి రిమాండ్ పొడిగించారు. అలాగే చంద్రబాబు కస్టడీ విషయంలో ఇరుపక్షాల వాదనల అనంతరం సిఐడి వాదన వైపు కోర్టు మొగ్గు చూపింది. దీంతో రెండు రోజుల పాటు సిఐడి కస్టడీ ఎదుర్కొన్నారు చంద్రబాబు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయనకు ప్రతికూలంగా మరో నిర్ణయం వెలువడింది. రెండు రోజుల పాటు చంద్రబాబు విచారణకు వీలుగా సిఐడికి అనుమతిస్తూ తీర్పు వెల్లడైంది. కోర్టు వారు చెప్పారు భద్రతా దృష్టి జైల్లో విచారించుకోండి, అండర్ పోలీస్ కస్టడీ, ప్యూర్లీ అండర్ పోలీస్, పోలీస్ విచారణకి ఆయన సహకరించాల్సి వస్తుంది, సహకరిస్తే ఎక్స్టెన్షన్ అడుగుతాము. కానీ ప్రతి ముద్దాయికి రైట్ ఆఫ్ సైలెన్స్ ఉంది, అది కాదని చెప్పలేము. కానీ విచారణకి సహకరిస్తే వారు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్టు, సహకరించకపోతే వారికే నష్టం. ఇమీడియట్లీ రాస్తారు ఈస్ నాట్ కోఆపరేటింగ్ విత్ ఇన్వెస్టిగేషన్, అది వారికి కూడా ఇబ్బంది. ఈ రోజు ఉదయమే చంద్రబాబుకి ఏసీబీ కోర్టు రెండు రోజులు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతలోనే కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. అటు హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్ పైన నాలుగు రోజుల క్రితమే హైకోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లోద్రా హైకోర్టు ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన స్కిల్ స్కామ్ కేసులో అసలు వాస్తవాలు లేవని బాబు తరపు లాయర్లు పేర్కొన్నారు. అదే సమయంలో పూర్తి ఆధారాలతోనే కేసు నమోదు చేశామని సిఐడి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో ఇరుపక్షాల తరపున మొత్తం ఐదుగురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా కొనసాగిన వాదనల్లో పలు కీలక అంశాలని న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A పైన ప్రధానంగా ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో అనూహ్యంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో తెరపైకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుని సిబిఐతో విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తద్వారా పూర్తి దర్యాప్తు జరిపించాలని కోరారు. 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సిబిఐ, ఈడీ, చంద్రబాబు, అచ్చెన్నాయుడిని చేర్చారు. 241 కోట్ల దారి మళ్లింపు, పూర్తి నిందితుల జాబితాతో సవివరంగా వివరాల్ని ఉండవల్లి తన పిల్లో పొందుపరిచారు. ఇప్పుడు ఈ పిల్ వ్యవహారం చర్చనీయాంశమైంది.